ಮಂಗಲ್ಯೇ ಶ್ರೀ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಕೆ ಶರಣ್ಯೇ ತ್ರಯಂಬಕೆ ದೇವಿ ನಾರಾಯಣ ಜಯ ಕಲೆಲಮ್ಮ. ಈ ಕಲಿವೇಲಮ್ಮ ಗುಡಿಕಿ ರಂಗನಗಿರಿ ಪಟ್ಟಣ ಪ್ರಜಲಕ್ಕೆ ಎಂತೋ ಅನುಬಂಧ ಉಂದಿ. ಕಲಿವೇಲಮ್ಮ ತಲ್ಲಿ, ಕೋಲೆರಮ್ಮ ತಲ್ಲಿ, ಗಂಗಮ್ಮ ತಲ್ಲಿ ವೀಳಂದರೂ ಕೂಡಾ ಅಕ್ಕ ಚೆಲ್ಲೆಳ್ಳು ಅಂದರೂ ಕೂಡಾ ಏಂಟಂಟೇ మన రంగనగిరిలో కొలువై ఉండటం మన అదృష్టం. ఈ మందిరానికి ఒకవైపు కుడివైపుగా కోలెరమ్మ తల్లి, ఎడమ వైపుగా గంగమ్మ తల్లి ఉంది. ఈ మందిరం మొట్టమొదటగా కలివేలం ఉండింది మన దుర్గం మీద. దుర్గం మీద నుంచి వచ్చిన అవిసే మనం ఇక్కడ కొలిచే ఈ కలివేలమ్మ తల్లి. ఈ కలివేలమ్మ తల్లి చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది. ఈరోజు ఈ దసరా ఉత్సవాలను పురస్కరించుకొని 9 రోజులు జరిగే ఈ నవరాత్రుల్లో భాగంగా మొట్టమొదటి రోజుగా కవచా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ, అంబలి వితరణ, ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గం, పూజారి శ్రీను గారు కావచ్చు, మల్లికార్జున్ గారు కావచ్చు, అలాగే జై శ్రీను గారు కావచ్చు, అందరూ మా స్వామి పేరు తెలియదు నాకు, ఎంపీ స్వామి గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గం అందరితో మమేకమై, అలాగే వీధిలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా ఏంటంటే నాకు మా పూర్వీకులకు, మా పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఏంటంటే సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే మా తాత తమటం రామదాస్ గారు ఈ కార్యక్రమంలో కలివేలమ్మ జాతరలో వేరతాళ్ళు వేసుకోవటం అనేది ఆనవాయితీ. మా తాతగారు ఉన్న సమయంలో ఆయన కంటిన్యూగా ప్రతి సంవత్సరం కూడా వేరతాళ్ళు వేసుకునేవాడు. అలాగే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఆయన ఇప్పుడు లేరు, ఆయన ఊరుగాయన చనిపోయారు, గతించారు. ఇక్కడ యాదవులు, పల్లిరెడ్లు, బలిజలు, దళితులు, ముస్లింసు ప్రతి ఒక్కరు కూడా ఈ వీధిలో ఏంటంటే మేమంతా ఒక్కటే అని జరుపుకునే దసరా ఉత్సవాలకి ప్రతీకే ఈ అమ్మవారు. ఇటువంటి కార్యక్రమంలో మా కవచ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి మేము 9 రోజులు జరిగే ఈ కార్యక్రమానికి ప్రతిరోజు కూడా రథానికి ప్రసాద వితరణకి శ్రీకారం చుట్టాను. ఆ ప్రసాద వితరణలో భాగంగా 9 రోజు అంబలి, 2వ రోజు పులిహోర, 3వ రోజు ముగ్గుళ్ళు, 4వ రోజు చక్కెర పొంగలి, బెల్లం పొంగలి, కేసరి, అలాగే ఏంటంటే చింతపండు పులిహోర, చివరి రోజుగా ఏంటంటే దద్దోజనం అంటే పెరుగన్నం కూడా ఏంటంటే ఈ 9 రోజుల ప్రసాదానికి మా అమూల్యమైన సభ్యుల సహకారాలతో. అలాగే ముఖ్యంగా ఏంటంటే చెన్నైలో ఉన్నటువంటి మా మిత్రుడు భువనగిరి మనోజ్ కుమార్కు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన చెన్నైలో ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మా ట్రస్ట్కి ఎల్లవేళలా బ్యాక్ బోన్ లాగా నిలబడతాడు. ఆయనకి మా కవచ చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడిగా కూడా ఏంటంటే మొన్నే పదవి బాధ్యతలు అప్పచెప్పడం, ఆయన అలాగే మా తక్కిన సిబ్బంది అందరితోటి కలిసి అద్భుతమైన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులో కూడా ఈ మందిరానికి ఎల్లవేళలా మా సహాయ సహకారాలు అందుతాయని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జయ కళ్యాణమ్మ తల్లి.